బిర్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కష్టాలు ఎదురయ్యాయా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్, చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారా? గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గుర్రుగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజులను ఆయుధంగా కమలనాథులు ప్రయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయంటూ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ చూస్తున్నారు. దీంతో కమలనాథులు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై నేరుగా యుద్ధం ప్రకటించినట్లు అయింది. మరోవైపు శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఇళ్లపైన, వ్యాపార సంస్థలపైన ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తుంది. ఇది చంద్రబాబుకు చుక్కలు చూపెడుతుంది అంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ చంద్రబాబే లక్ష్యంగా ప్రచారం చేస్తుంది. నిజామాబాద్, నల్గొండ, వనపర్తిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆశీర్వాద సభలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రసంగాలు చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రసంగాలలో చంద్రబాబు నాయుడుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోషిగా నిలబెడుతున్నారు. తెలంగాణ వెనుకబడి ఉండడానికి ముఖ్య కారకుడు చంద్రబాబే అని తన ప్రసంగాలతో విమర్శలను గుప్పిస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపిస్తుంది అంటున్నారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబును తరిమి కొట్టాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు చంద్రబాబు నాయుడు వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో కె చంద్రశేఖరరావు మరింత వాడిగా వేడిగా మాట్లాడుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు పూర్తిగా తెలియడం వల్లనే ఈ విమర్శలు చేస్తున్నారని, వీటికి సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు మర్యాదగా మాట్లాడండి అంటూ అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి అటు కమలనాథులు, ఇటు తెరాస అధిష్టానం, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకు భూమి మీదే చుక్కలు చూపిస్తున్నారంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.